संपूर्ण अपड़े दाखी सार्थकता का एपी सरकार अमल रुणमाफी क्लारी मिस् इना अरचे चंदमा चूपी इप्ड नील वदा इना रुणा मोतमी प्रकटी तीराफी चयाल्लारा इदेम न्याय का उ तरतरा अदात अन्यायम అందుకే తమిళనాడు నామి ఇచ్చారు రైతు రుణమాఫీ చేసి ఈ ఒక్క మాటతో ఆంధ్రప్రదేశ్ లో అన్నదాతలంతా తమకు మంచి రోజులు వస్తున్నాయని సంబరపడ్డారు ఆ మాటల్నే నమ్మి ఓట్లన్నీ ఆ పార్టీకే వేసి గెలిపించారు కానీ ఆస్తులన్నీ ఆ నెల్లుగా తీరకపోయేసరికి అన్నదాతలంతా ఇక తమ గతి ఇంతే అనుకున్నారు చేసేది లేక కొత్త లోన్లు రాక అప్పు చేసి మరీ ఖరీఫ్ కట్టెక్కించారు మొత్తంగా ఆ నెల తర్వాత రుణమాఫీ మీద నోరు విప్పిన ముఖ్యమంత్రి మాటలు విని అంతా ఒక్కసారిగా హతాశులయ్యారు లక్షన్నర రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు తీరిగ్గా వచ్చి 50,000 లోపు రుణాలకే ఇప్పుడు డబ్బులు కడుతున్నామంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు 50,000 రూపాయలు తీసుకున్న రైతులకు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి సింగిల్ స్ట్రోక్ 10వ తారీఖు నుంచి వాళ్ళని రుణ విముక్తి చేస్తున్నాం ఎవ్వరు కూడా 50,000 రూపాయలు తక్క ఉంటే ఏ బ్యాంకు వచ్చి వాళ్ళు అడిగే సమస్య లేదు వాళ్ళకి లెటర్ ఇస్తున్నాం ఆ లెటర్ వాళ్ళు చూపించు అదే మరిగా ఏ బ్యాంకర్ కూడా వాళ్ళ దగ్గరికి పోవడానికి వీల్లేదు ఆ డబ్బులన్నీ కూడా మాఫీ చేసేస్తున్నాం అంటే రుణ విముక్తి చేస్తున్నాం అది ఇమిడియట్ గా అమల్లోకి వస్తుంది అబ్బో అయ్యో 50,000 లోపు ఉన్న రుణాలన్నీ మాఫీ చేసేస్తారంట వాళ్ళు ఇంకా ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదట నిజానికి ఈ మాట ఇప్పుడు కాదు ఆర్ నెలల కిందట ఆయన పేటనకగానే చెప్పి ఉంటే నిజంగా రైతులంతా సంతోషించేవాళ్ళేమో ఎందుకంటే ఆయన సీఎం అయ్యే నాటికి ఖరీఫ్ కాలం ముంచుకొచ్చింది అటు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వక పాత రుణాల సంగతి తేలక అన్నదాతలు అనుభవించిన ఆత్మశోభ వర్ణనాతీతం ఒకవేళ ఈ మాఫీ ఏదో అప్పుడే ప్రకటించుంటే అన్నదాతల గుండె బాధ కొంచెమైనా తీరుండేది సర్కారు రుణమాఫీ ఎప్పుడు చేస్తుందో అసలు చేస్తుందో లేదో తెలియక బ్యాంకులు పంపే నోటీసులకు సమాధానాలు ఇవ్వలేక దాటెళ్లిపోతున్న ఖరీఫ్ లో కాడే పట్టలేక పెరుగుతున్న వడ్డీ భారాన్ని తట్టుకునే ధైర్యం లేక ఈ ఆరు నెలలలో ఎందరో అన్నదాతలు అన్యాయంగా ఉతురు తీసుకున్నారు ఒకవేళ 50,000 రుణమాఫీ అప్పుడే ప్రకటించుంటే కనీసం వాళ్ల ఊపిరైనా నిలిచి ఉండేది 50,000 పైన ఉంటే వాళ్ళకి మాత్రం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెట్టి 20% వాళ్ళకు లెటర్ ఇచ్చి నాలుగు ఇన్స్టాల్మెంట్ లో 80% మనం పే చేస్తున్నాం 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఇచ్చుకుంటే 10% బ్యాంకు ఏ ఇంట్రెస్ట్ అయితే వర్తింపజేస్తుందో ఆ ఇంట్రెస్ట్ తో వాళ్ళకు మొత్తం మనమే పే చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ 20% చొప్పున నాలుగేళ్లలో మొత్తం పే చేస్తాం వడ్డీ కూడా మనమే కడతాం వాళ్ళు ఎవ్వరు కట్టే అవసరం లేదు దానికి ఎంత వడ్డీ అవుతుందో అంత వడ్డీ కడతాం ఈ ఒక్క మాట ఆరు నెలల కిందటే చెప్పి ఉంటే అప్పు తీర్చలేని అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుని ఉండేవారు కాదు అవును ఇది నిజం అన్నపూర్ణగా పేరు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ లో అప్పులు తీర్చలేక అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఓకొల్లరు ప్రభుత్వ విధానాల పేరు చెప్పి నిదానంగా పనులు చేసి పథకాలు అమలు చేస్తే ఈలోగా పుణ్యకాలం గడిచిపోయి బ్యాంకు రుణం గుదిబండగా మారి ఉసురు తీసిన ఘటనలు చాలానే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు గడుస్తున్నప్పటికీ చెప్పిన హామీలలో ముఖ్యమైనటువంటిది రైతు సంబంధించి రుణమాఫీ చేస్తానని చెప్పి ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకున్న పాపం లేదు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 84 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కూడా అతనికి ఇంతవరకు నిమ్మకు నిర్ణయతలు వివరిస్తూ రైతులను మోసం చేస్తూ చంద్రబాబు పరిపాలన కొనసాగిస్తున్నాడు ఇది రైతు రుణమాఫీ ఏమో కానీ రైతులు నిజానికి చంద్రబాబు సీఎం అయ్యాక గంటలోగానే రైతులు డ్వాక్రా మహిళల రుణమాఫీ మీద సంతకాలు చేశారు దీంతో ఇక తమ కష్టాలన్నీ తీరిపోయాయని ఆనందించారు కానీ ఇంతలోనే ఆ రుణమాఫీ ప్రక్రియను పరిశీలించి తగిన మార్గదర్శకాలు చేసేందుకు సిఎస్ రావు నేతృత్వంలో కమిటీ వేసి కొత్త షాక్ ఇచ్చారు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇలా కమిటీ వేయడంతో అన్నదాతలు కంగారు పడ్డ 15 రోజుల్లో నివేదిక వచ్చేస్తుందిలే అని సర్దుకుపోయారు కానీ ఇంతలోనే ఖరీఫ్ సీజన్ పుణ్యకాలం కూడా దాటిపోయింది అప్పటి నుంచి రుణమాఫీ విషయంలో మొదలైన కన్ఫ్యూజన్ ఆరు నెలలుగా ఎడతెరిపి లేకుండా కంటిన్యూ అవుతూనే ఉంది రైతాంగాన్ని తీవ్రంగా కుంగదీసేటువంటి అంశం ఎందువల్లంటే ఈ సంవత్సరం ఖరీఫ్ లో
బ్యాంకులకి రైతాంగం తీసుకున్నటువంటి రుణాలు కట్టనందు వల్ల ఖరీఫ్ లో ఒక్క రూపాయి రుణం ఇవ్వలేదు. అలానే మళ్ళీ రబీ వచ్చింది, రబీలో ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి రుణం ఇవ్వనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారన్నా రుణమాఫీ చేస్తే ఒక రబీలో రుణాలు తీసుకొని సాగు చేసుకుందామని చెప్పేసి రైతాంగం ఆశపడ్డారు. అయితే ముఖ్యమంత్రి గారు ప్రకటనతో ఈ రబీలో కూడా మరలా రుణాలు వచ్చేటువంటి అవకాశం లేదు. అక్కడి నుంచి 4-5 సార్లు బ్యాంకర్లతో, ఆ తర్వాత ఆర్బీఐతో సుదీర్ఘంగా చర్చించిన ఏపీ సర్కారు చివరికి రుణమాఫీపై ఉన్న ఆశల్ని పూర్తిగా ఆవిరి చేసేలానే అడుగులేసింది. బాబు సీఎం సీట్లో కూర్చుని 6 నెలలు గడుస్తూ ఉన్నా రుణమాఫీ మీద ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందారు. జన్మభూమి అంటూ రాష్ట్రంలో రాజధాని కోసమని దేశ రాజధానుల్లో జన్మభూమి పేరుతో రాష్ట్రం అంతా తిరిగేస్తున్న చంద్రబాబు రుణమాఫీ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నా వాస్తవంగా మాత్రం రైతుల్లో ఆందోళన 1% కూడా తగ్గలేదు. ఇది ఎంత మాత్రం సబబు కాదండి. ముందు 1.5 లక్షలు అని చెప్పి చెప్పారు, ఓట్లు దండుకున్నారు. అసలు ఎలాంటి హామీలు మీరు నెరవేర్చగలరో వాటినే మేనిఫెస్టోలో పెట్టండి అని చెప్పి సీఎఫ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, నోటీసులు ఇచ్చారు. 6 నెలలు ఉంది, 1.5 లక్షని 50 వేలకు ఇస్తున్నామంటే ఫస్ట్ మనం తప్పు పట్టాల్సింది చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ముందు వాళ్ళు చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి నోటీస్ ఇవ్వాలి. మీరు మేనిఫెస్టోలో మేనేజబుల్ పాలసీస్, ప్రాక్టికబుల్ పాలసీస్ పెట్టండి అంటే మీరు 1.5 లక్ష చెప్పి 50 వేలకు ఎలా చేశారు అని అడగాల్సిన వ్యక్తి అధికారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండి. అతని పైన మనం బాధ్యత పెట్టాలి. ఇదిగో ఇంత జరిగాక తీరిగ్గా ఇప్పుడు వచ్చి రుణమాఫీ మీద నోరు విప్పారు. అది కూడా 50 వేలకే రుణమాఫీని పరిమితం చేసి మరో ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటి వరకు రుణం అంతా మాఫీ అయిపోతుందని సంబరపడ్డ ఏపీ అన్నదాతలు తాజాగా బాబు ప్రకటనతో ఒక్కసారిగా కుదేలయ్యారు. ఇప్పటికే రుణమాఫీ మీద ఆశలు పెట్టుకున్నందుకు ఖరీఫ్ కూడా చేయి దాటిపోయింది. కొత్త రుణాలు దొరక్క అష్ట కష్టాలు పడ్డ అన్నదాతలు ఎలాగోలా అప్పోసొప్పు చేసి ఖరీఫ్ గట్టెక్కారు. కానీ ఇప్పుడు కొత్తగా ఏపీ సర్కారు చేస్తున్న ప్రతిపాదనలు మరింత గందరగోళాన్ని పెంచుతున్నాయి. 2011-12 రుణాలు తీసుకొని చెల్లించాము, 12-13 రుణాలు తీసుకొని చెల్లించాము, 13-14 రుణాలు తీసుకొని ఉన్నాము. ఈ రైతు మాఫీ చేస్తాము, ఈ రుణమాఫీ చేస్తామని గవర్నమెంట్ వారు చెప్పారు కాబట్టి రైతులు, ఈ కౌలు రైతులు కట్టకుండా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇన్ని చంద్రబాబు నాయుడు గారు రుణాలు మొత్తం రద్దు చేస్తామని ప్రకటించినారు. కాబట్టి ఆ ప్రకటన ఆధారం చేసుకుని ఇప్పుడు రైతులందరికీ ఒకేసారి రద్దు చేయాలని కోరుతున్నాము. 2 నెలల కిందట రైతు సాధికార కార్పొరేషన్ ప్రారంభించి కొత్త ఆశలు రేపిన సర్కారు ఆ వెనుక ఊహించని ఆంక్షలతో ముందుకు రావడం అన్నదాతల పాలిట శాపంలా పరిణమించింది. ఇప్పుడు రుణమాఫీ అన్నది కేవలం 50 వేలకే పరిమితం చేసి అంకెల ఆర్భాటాలు చూపిస్తోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధీనతను చూస్తోన్న అన్నదాతలకు కడుపు మండిపోతోంది.